హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ షాకింగ్ నిజాలు అయితే చెప్పాడు. ఆ నిజాలేంటో ఈ రోజు అప్డేట్లో తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెజెండరీ నటి శ్రీదేవి 2018లో దుబాయ్లోని ఒక స్టార్ హోటల్లో మరణించారు. ఆమె ఆకస్మిక మరణంపై చాలా ఊహాగానాలు అయితే వచ్చాయి. శ్రీదేవి మరణంపై ఆమె భర్త బోనీ కపూర్ గతంలో ఎప్పుడూ స్పందించలేదు. దీనిపై తొలిసారి బోనీ కపూర్ స్పందిస్తూ ఆమె మరణం సహజం కాదని అయితే అన్నారు. ఈ కేసులో తనకి క్లీన్ చీట్ రాకముందే దుబాయ్ పోలీసులు ముందు తను అన్ని పరీక్షలు చేయించుకున్నట్లు బోనీ కపూర్ అయితే ధృవీకరించారు. ఇది ప్రమాదశాత్తం జరిగిన మరణమని, దుబాయ్ పోలీసులు నన్ను విచారించారని, భారత మీడియా నుంచి భారీ ఒత్తిడి ఉందని అధికారులు నాకైతే చెప్పారని అయితే ఆయన అన్నారు. ఇతరులతో పాటు నాకు లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించబడిందని, ఎటువంటి ఫౌల్ ప్లే లేదని పోలీసులు అయితే నిర్ధారించారు. ఇక ఫైనల్ రిపోర్ట్లో శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తు జరిగిందని, నీటిలో మునిగిపోయిందని బోనీ కపూర్ అయితే చెప్పారు. అలాగే శ్రీదేవి స్లిమ్గా అందంగా కనిపించేందుకు కఠినమైన డైట్లు తీసుకుంటుందన్నారు. సో స్ట్రిక్ట్ డైట్స్ విషయంలో చాలాసార్లు హెచ్చరించానని అయితే ఆయన చెప్పాడు. ఈ మరణంపై చాలా అయితే ఊహాగానాలు ఉన్నాయి. ఈ మరణం ఒక మిస్టరీగా అయితే అయిపోయింది. సో దీని మీద మీ స్పందన అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి.